దీనిపై రష్యా దాడి మొదలైనప్పటి నుండి నాటో, అమెరికాలు, భారత్ దీనిపై స్పందించాలని, ఉక్రెయిన్కు మద్దతుగా నిలవాలని చెప్తూనే ఉన్నాయి. అయితే భారత్ చాలా స్థిరంగా తాము నమ్మిన అలీన సిద్ధాంతానికి కట్టుబడి ఉంది. ఇప్పుడు అదే సిద్ధాంతంతో ఏర్పడిన మోడీ పీస్ మిషన్ మొండి ఘటం రష్యాను కూడా సంధికి సిద్ధం చేసింది. ఇక ఈ పరిణామాలన్నీ కలిసి భారత్ను శాంతి దూతగా మారుస్తాయనే అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రధాని మోదీ తలపెట్టిన శాంతి చర్చలపై అంతర్జాతీయంగా సానుకూల స్పందన వ్యక్తమవుతుంది. ఉక్రెయిన్ వివాదానికి పరిష్కారం కనుగొనడంలో భారతదేశం కీలక పాత్ర పోషించే అవకాశముందని ఇతర ప్రపంచ నాయకులు నమ్ముతున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిపిన చర్చలు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదాన్ని పరిష్కరించడంలో చైనా, భారత్ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అయితే రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదానికి సంబంధించి దౌత్యంలో భారత్ తన గేర్ మార్చడం చూసి అమెరికా, పశ్చిమ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఉక్రెయిన్ నాటోకు అనుకూలంగా ఉండే విధంగా రష్యా కాల్పుల విరమణ చేయడం కోసం భారత్ ముందుకు రావాలని పశ్చిమ దేశాలు, అమెరికా కోరుకుంటున్నాయి. అయితే భారత్ దానికి సిద్ధంగా లేదు. రెండు దేశాలు సంధి చేసుకోవటంలో భారత్ నిజాయితీ గల మోడరేట్ పాత్ర పోషిస్తుందని ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యన్ ప్రెసిడెంట్ కి విన్నవించినట్లు తెలుస్తోంది. భారత్ తనంతట తానుగా ఎలాంటి శాంతి ప్రక్రియను ప్రారంభించబోదని, ఎవరైనా కోరితేనే మధ్యవర్తిత్వం వహిస్తానని భారత్ మొదటి నుండి చెప్తూనే ఉంది. ఇరుపక్షాలు చొరవ తీసుకుంటేనే శాంతిని శాశ్వతంగా కొనసాగించడం సాధ్యమవుతుందని ప్రధాని మోదీ కూడా ఇరుదేశాల అధ్యక్షులకు స్పష్టం చేశారు. కాబట్టి భారత్ మధ్యవర్తిత్వ పాత్ర పోషించాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అంగీకరించడం ముఖ్యం. ఇక ఇరువురు ఒప్పుకుంటే శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వటానికి భారత్ రెడీగా ఉంటుందని ఇటీవల ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ సమస్యపై మోదీ మధ్యవర్తిత్వం వహించడంపై నిర్దిష్ట ప్రణాళికలు లేవు. అయితే ఇప్పటికైతే శాంతి చర్చలు మొదలైనట్లే అనుకోవాలి. అయితే ఇప్పటి వరకు చర్చలకు ఎలాంటి ముందస్తు షరతులు రూపొందించలేదు గనుక ముందు వాటికి సంబంధించి కసరత్తు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల మోదీ ఉక్రెయిన్ సందర్శించిన సమయంలో ఉక్రెయిన్, రష్యా రెండూ కలిసి యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎక్కువ సమయం వృధా చేయొద్దని అన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయాన్ని అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చెప్పి ఒప్పించాల్సి ఉంది. ఇక గ్లోబల్ సౌత్ పై యుద్ధం ప్రభావం గురించి మోదీ రష్యా పర్యటనలు ఆందోళనలు వ్యక్తం చేశారు. కాగా ఈ ప్రాంతంలో శాంతిపై పుతిన్ స్పష్టమైన అభిప్రాయాలను తాను విన్నానని, అది తనలో యుద్ధం ఆగుతుందనే ఆశను మిగిల్చిందని మోదీ తన పర్యటన తరువాత స్పష్టం చేశారు. మరోవైపు పుతిన్ను మోదీ ఆలింగనం చేసుకోవటంపై ఉక్రెయిన్, యుఎస్ నుండి విమర్శలు వచ్చిన తర్వాత ఉక్రెయిన్ పర్యటనలో అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా కౌగిలించుకోవటం చర్చను లేవనెత్తింది. ఈ సంజ్ఞ ఖచ్చితంగా శాంతి ప్రయత్నాలకు మార్గం వేస్తుందని అంతా నమ్మటం మొదలుపెట్టారు. దీనికి తోడు మోదీ రష్యా పర్యటనలో ఉన్నప్పుడు పుతిన్తో స్పష్టమైన అభిప్రాయాలను పంచుకున్నారు. మానవత్వంపై విశ్వాసమున్న ప్రతి వ్యక్తికి ప్రజలు చనిపోయినప్పుడు, ముఖ్యంగా అమాయక పిల్లలు చనిపోయినప్పుడు బాధను అనుభవిస్తారని, అలాంటి బాధను అనుభవించినప్పుడు గుండె చలిస్తుందని, అందుకే ఈ సమస్యకు ముగింపు పలకాలని పుతిన్తో మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మాటలు ప్రధాని మోదీ పీస్ మిషన్ కు పాదులు వేశాయి. భవిష్యత్ తరాలకు శాంతి అవసరమని నేనెప్పుడు చెప్తూనే ఉన్నానని మోదీ రష్యా పర్యటనలో మీడియాతో వెల్లడించారు. యుద్ధ భూమిలో పరిష్కారం దొరకదని, తుపాకులు, బాంబులు, బుల్లెట్ల నీడలు పరిష్కారాలు, శాంతి చర్చలు సఫలం కావని, చర్చల ద్వారా శాంతికి మార్గాన్ని కనుక్కోవాలని మోదీ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడితో జరిపిన చర్చల్లో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు మోదీ తెలిపారు. శాంతి ప్రయత్నానికి సాధ్యమైనంత మద్దతు, సహకారాన్ని అందిస్తామని చెప్పిన మోదీ, భారతదేశం శాంతికి అనుకూలంగా ఉందని, రష్యా ఉదాహరణతో ప్రపంచానికి హామీ ఇవ్వాలనుకున్నట్లు చెప్పారు. అలాగే ఇటలీలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైనప్పుడు కూడా ఉక్రెయిన్కి భారత ప్రభుత్వం మద్దతిస్తుందని, అయితే యుద్ధం ఆగడానికి ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరిగితే బాగుంటుందని సూచించారు మోదీ.
ఇలా ఇటు రష్యాకు అటు ఉక్రెయిన్కు ఒకే రీతిలో సలహా ఇచ్చిన మోదీ ఇప్పుడు యుద్ధాన్ని ఆపగలరనే విశ్వాసాన్ని పెంచగలిగారు. నిజానికి ఉక్రెయిన్లో యుద్ధాన్ని భారత్ ఆపగలదనే టాక్ ఎప్పటినుండో ఉంది. మోదీ దీన్ని సాధించగలరనే ప్రచారం కూడా ఉంది. యుద్ధం ప్రారంభంలో భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ నుండి తరలించడానికి మోదీ చేసిన ప్రయత్నాలు సఫలమైనప్పటి నుండి ఈ అభిప్రాయాలొచ్చాయి. కొన్ని గంటల పాటు ఆగిన రష్యా షెలింగ్స్ వల్ల భారతీయ విద్యార్థులందరినీ మోదీ స్వదేశానికి తీసుకురాగలిగారు. ఇది మోదీ దౌత్య విజయాల్లో కీలకమైందిగా మారింది. ఇదే అప్పటి నుండి ప్రధాని మోదీ యుద్ధాన్ని పూర్తిగా ఆపగలరనే భావనను పెంచింది. ఇక అలీన సిద్ధాంతానికి కట్టుబడిన భారత్ సూత్రం ప్రకారమే మోదీ ప్రణాళికలు కూడా ఉన్నాయి. దశాబ్దాల భారత విదేశాంగ విధానంతో శత్రువికి శత్రువు మిత్రుడన్న తీరులో కాకుండా శత్రువైనా మిత్రుడైనా ప్రపంచ శాంతిని కోరుకోవాలనే తీరులో భారత్ దౌత్యాన్ని నడుపుతోంది. ఇకిప్పుడు మొండి ఘటనపై రష్యా అధ్యక్షుణ్ణి ఒప్పించి శాంతికి మార్గాలు వేయటంతో ప్రధాని మోదీ పీస్ మిషన్ ప్రపంచ దేశాలకు మార్గదర్శకమవుతుందనటంలో సందేహం లేదు. ప్రధాని మోదీ హయాంలో భారత విదేశాంగ విధానం దేశీయ రాజకీయాల్లో భారీ మార్పుకు సాధనంగా మారింది. ఒక విధంగా మోదీ మూడో టర్మ్ విజయానికి కూడా కారణమయ్యిందనటంలో సందేహం లేదు. అలాంటి ప్రధానమంత్రి మొదటి పదవీ కాలం పాకిస్తాన్తో ఉన్న సమస్యాత్మకమైన సంబంధాలతో ఆధిపత్యం చెలాయించింది. 2019లో తన రెండో ఎన్నికల ప్రయత్నంలో చైనాతో జరిగిన సైనిక ఘర్షణ తరువాత భారీ మెజార్టీతో గెలిచారు. ఇక మూడో టర్మ్లో రష్యా యుద్ధాన్ని ఆపగలిగితే అది మోదీని మరింత ఎత్తులో నిలబెడుతుంది. ఉక్రెయిన్లో రష్యా యుద్ధాన్ని ఇప్పటికీ ఖండించని చైనా మినహా భారతదేశం మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపగల ప్రధాన దేశంగా ప్రపంచమంతా భావిస్తోంది. కనుక ఈ తరుణంలో ప్రధాని మోదీ ఈ యుద్ధాన్ని ఆపగలిగితే పాశ్చాత్య దేశాలు కూడా మోదీ పీస్ మిషన్కి ప్రశంసలందుతాయి. ఈ విజయంతో ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందనే అభిప్రాయాలొస్తున్నాయి. For more videos like this, subscribe BigTV channel.